అస్సలామాలైకుం. హాయ్ హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ సేఫ్ అండ్ హెల్తీగా ఉన్నారు అని నమ్ముతున్నాను. ఈ వీడియోలో ఉండేది మా పెద్ద పాప, తను హెయిర్ కట్ రొటీన్ ఈ వీడియోలో నేను చూపిస్తాను. తను ఇది వరకు కూడా హెయిర్ కట్స్ చేపించుకునేది, బట్ ఇది ఫస్ట్ టైం తను ఏడవకుండా సొంతంగా కూర్చొని చేపించుకున్న హెయిర్ కట్. అందుకే నేను ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా స్పెషల్. అండ్ ఈ వీడియోలో ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చేస్తాను. మెసేజ్ ఇచ్చేదానికి ముందు, మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ జరూర్ చేయండి. సో మెసేజ్ ఏంటి అంటే, చాలామంది ఒకరు బాగుండకూడదు, ఒకరు నాశనం అయిపోవాలి, వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి, వాళ్ళ పెళ్ళం పిల్లలతో కాపురం చేయకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు, ఇలా చాలా నెగిటివ్ థాట్స్తో ఉంటారు. అలా వాళ్ళు ఎందుకుంటారో వాళ్ళకే అర్థం కాదు. మనము ఎప్పుడు కూడా ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరి జీవితం నాశనం అయిపోవాలి, ఒకరు ఇలా ఉండిపోవాలి, ఒకరు హ్యాపీగా ఉండకూడదు అని ఎప్పుడు కోరుకోకూడదండి. అది ఒకవేళ అది మనం అలా కోరుకొని మనం వాళ్ళు బాగుండకుండా చేస్తే కనుక అది మనకి ఎఫెక్ట్ అవ్వకపోయినా కంపల్సరీ మన పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం చేసిన తప్పుల కోసం మన పిల్లలు ఎందుకు అనుభవించాలి, అది ఒక్కసారి ఆలోచించాలి. అండ్ ఎప్పుడు కూడా మనం ఒకరికి మంచి చేయకపోయినా ఏ ప్రాబ్లం లేదండి, కానీ చెడు మాత్రం ఎప్పుడు చేయకూడదు. సో అది ఒక్క థింగ్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇది ఒక చిన్న మెసేజ్ అన్నమాట. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, నేను పర్సనలీ దీన్ని చూశాను అండ్ ఫేస్ కూడా చేశాను. నేను మా హస్బెండ్ ఫినాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, అయినా కూడా ఏదో ఒక రోజు మా ప్రాబ్లమ్స్ అనేవి తీరకపోతాయా అనే ఒక హోప్లో మేము ఇప్పుడు కూడా ఉన్నాము. అండ్ కంపల్సరీ ఆ మంచి రోజు త్వరలోనే వస్తుంది. సో ఇది ఈరోజుకి ఒక చిన్న వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.